పోలవరం సందర్శనకు వెళ్తున్న టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏలూరు నుంచి బయలుదేరిన టీడీపీ నేతలను కొవ్వూరుపాడు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. నిమ్మల రామారాయుడు, మద్దిపాటి వెంకటరాజు, బడేటి చంటి, గన్ని వీరాంజనేయులు సహా పలువురు టీడీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు టీడీపీ నేతల మధ్య వాగ్వాదం నెలకొంది. పోలవరం వెళ్లడానికి అనుమతి లేదని, ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని తెగేసి చెప్పారు. అయితే పోలీసులను దాటుకుని మాజీ మంత్రి దేవినేని ఉమా బైక్పై పోలవరం వెళ్లారు. పోలవరం ఎలాగట్టేసి పర్మిషన్ ఉందా లేదా అనేది అధికారులు కదా, మీరు కాదు కదా చెప్పవలసింది. లేదా అనేది అక్కడ అధికారులు చూస్తారు. మీకు సంబంధం లేదు. గొడవ మీరు ఇప్పుడు చెప్తున్నారు కానీ అదే గొడవ. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు ఏలూరు నుంచి మా కరెస్పాండెంట్ రవీంద్ర అందుబాటులో ఉన్నారు. రవీంద్ర, ప్రస్తుతం సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? థ్యాంక్ యూ గాయత్రి. ఏదైతే ఆంధ్రప్రదేశ్ కు జీవనాడైన పోలవరం ప్రాజెక్ట్ ని సందర్శించడానికి ఈ రోజు టీడీపీ బృందం మొత్తంగా అందరూ కూడా బయలుదేరి వెళ్ళిన సందర్భంలో ఈ గోపాలపురం నియోజకవర్గం కొవ్వూరుపాడు వద్ద ఈ టీడీపీ బృందాన్ని అందరినీ కూడా పోలీసులు అడ్డుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్ళడానికి వీల్లేదంటూ కూడా అక్కడ అడ్డుకుని వాళ్ళని అరెస్ట్ చేసే ప్రక్రియలో పోలీసులకి అదేవిధంగా టీడీపీ బృందానికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే కనుక ఈ టీడీపీ హయాంలో 70% పూర్తయిన పోలవరం ప్రాజెక్ట్ ని అనంతరం వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం 5% కూడా పనులు పూర్తి కాలేదు. తాజాగా కూడా గైడ్ బండ్ అంటే స్పిల్ బై ఎడమవైపున ఉన్న గైడ్ బండ్ కూడా పూర్తిగా కుంగిపోయిన పరిస్థితి గతంలో మనం చూసాం. దానికి సంబంధించి అక్కడ ఏం జరుగుతుందన్న విషయాన్ని ప్రపంచానికి తెలిసే విధంగా ఈ రోజు అక్కడ సందర్శనకు వెళ్తున్న మొత్తం టీడీపీ బృందం ఏదైతే ఉందో ఆయా నియోజకవర్గ ఇన్ఛార్జ్లు అందరూ కలిసి ఈ రోజు వెళ్తున్నారు. ఈ సందర్భంలోనే అక్కడ పోలీసులు అడ్డుకోవడంతో పాటు పోలీసులకి అదేవిధంగా టీడీపీ బృందానికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎవరైతే ఉన్నారో ఉమామహేశ్వరరావు కూడా పోలీసులని తప్పించుకుని బైక్ పై కూడా అక్కడ పోలవరం సందర్శించారు. ఏదైతే అంటే ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు విషయంలో ఈ చేసిన పనులు అంటే కనీసం 5% కూడా చేయలేదు, కానీ ప్రపంచానికి అన్ని మేమే పూర్తి చేశామన్నట్లు కళ్ళుబుల్లు మాటలు చెప్తుంది. అసలు ఏం జరుగుతుంది పోలవరం ప్రాజెక్టు లో, అసలు ఏం జరుగుతుంది అన్న విషయాన్ని తేటతెల్లం చేసే విధంగా ఈ రోజు టీడీపీ బృందం అక్కడ వెళ్తుంది. ఈ ప్రక్రియలోనే అక్కడ సంబంధించి ఏలూరు పార్లమెంటరీ గన్ని వీరాంజనేయులతో పాటు మద్దిపాటి గోపాలపురం నియోజకవర్గ ఇన్ఛార్జి మద్దిపాటి వెంకటరాజు, అదేవిధంగా పాలకొల్లు ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుతో పాటు బడేటి చంటి వివిధ పార్టీ నేతలను కూడా అదుపులో తీసుకున్న పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లోనూ పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తాం. అక్కడ జరిగే ఏ విధంగా అభివృద్ధి జరిగింది, అది వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత పర్సంటేజ్ వర్క్ జరిగింది అన్న విషయాన్ని ఇప్పటిదాకా కూడా బయట పెట్టకుండా కానీ తాత్సారం చేస్తూ కూడా మసిపోసి మారేడికే చేస్తుంది ఈ ప్రభుత్వం. అసలు టీడీపీ ప్రభుత్వంలో 70% పూర్తయిన పోలవరం ప్రాజెక్ట్ ని వీళ్ళు పూర్తిగా కూడా నిర్వీర్యం చేసే దిశగా కూడా వీళ్ళ పనులు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ టీడీపీ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి. తాజాగా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించి లేనిపోని ఉదంతాలు సృష్టిస్తున్నారు. ఇక్కడ ఎట్టి ఈ పోలవరం ప్రాజెక్టు సర్వేగంగా సాగుతుంది, మా అధీనంలోకి వచ్చిన తర్వాత మొత్తం పూర్తి చేశామని చెప్పేసి చెప్పడం జరిగింది. అసలు ఏ విధంగా చేశారు, అసలు ఎంతవరకు పనులు పూర్తయ్యాయి అన్న విషయాన్ని చెప్పడానికి ఈ రోజు బయలుదేరి వెళ్తున్న టీడీపీ బృందాన్ని అడ్గించారు. మొత్తంగా పోలీసులకి వీళ్ళకి వాగ్దానం చోటు చేసుకున్న నేపథ్యంలో వీళ్ళందరినీ కూడా బలవంతంగా జీప్ ఎక్కించేసి గోపాలపురం పోలీస్ స్టేషన్ తరలించిన పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది గాయత్రి. రవీంద్ర, ఎవరు